బటన్ वेट करो ना को एक साथ तीनों रख के नहीं लास्ट में प्लेट रख के ऐसा शॉपिंग मार रहे हैं स्पेस कर दो वो एक वही रख दो तीनों वही रख दो एक साथ लेके रख दो तेरा फोन करा तो आसान में यार हाँ हाँ ऐसे फोन करा तुम कृष्णा फोन उन नफो करो कुछ भी कर लो क्या मास्टर बोलते नहीं क्या जी बोल देना मुझे बेकार बनकर क्या कुछ करने दो मेरा क्या डेढ़ बजे तक है तुम उसके साथ रात को डिलीवर बैठ अभी तक तो बैठा अंदर आउट कर देता Yeah.
then హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ ఫుడ్ బైట్. సో ఈరోజు నేను ఎక్కడున్నానంటే మన ఆర్టీసీ క్రాస్ రోడ్కి నియర్లో ఉన్న నల్లకుంట ఏరియాకి వచ్చేసాను. మన నల్లకుంటలో అర్జున్ దోశ హట్ అనమాట, చాలా అంటే చాలా ఫేమస్. ఇక్కడ మనకి ఇక్కడ వచ్చేసి దోశలు వచ్చేసి రెగ్యులర్ దోశలు కాదు, చాలా స్పెషల్ దోశలు అనమాట. చీజ్ దోశ ఉంది, అలాగే బటర్ దోశ ఉంది, అలాగే క్రీమ్ దోశ ఉంది, అలాగే సేజ్వాన్ చీజ్ క్రీమ్ దోశ ఉంది, అలాగే పన్నీర్ దోశ ఉన్నాయి. వీటితో పాటు తవ్వా ఇడ్లీ, అలాగే తవ్వా బజ్జీ ఉన్నాయన్నమాట. సో స్పెషల్ రెగ్యులర్గా మన టిఫిన్స్కి అయితే కాదు, కొంచెం స్పెషల్గా యూనిక్ స్టైల్లో చేస్తున్నారు. సో మన టిఫిన్ ఐటమ్స్ ఆ మెన్యూ మొత్తం మన వీడియో కింద ఇచ్చేస్తాను. సో ఇప్పటివరకు వీడియో చూస్తాను మీరందరూ, ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను పెట్టేటువంటి మంచి మంచి వీడియోస్ మీ అందరికి నోటిఫికేషన్లు కావాలంటే పక్కనున్న బెల్ ఐకనే ట్యాప్ చేయండి. సో నేను పెట్టేటువంటి వీడియోస్ మీ అందరికి నోటిఫికేషన్లు వస్తాయి. సో మన అర్జున్ దోశ హట్లో దోశ మేకింగ్ ఎలా చేస్తున్నారు, చాలామందికి టేస్ట్ చేస్తున్నారు. సో మన దగ్గర ఉండే పిజ్జా దోశకి నేను టేస్ట్ చేస్తాను, కమాన్ వచ్చేయండి. సో ఫ్రెండ్స్, మన నల్లకుంటలో ఉండేటువంటి అర్జున్ దోశ హట్లో సో బ్రదర్స్ వచ్చేసి స్టార్ట్ చేస్తారు. హాయ్ సార్. హలో. సో థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ యువర్ అర్జున్ దోశ హట్ మెయిన్ ఫౌండర్స్ అనమాట. సో బేగం బజార్ దోశని మీరు నల్లకుంటలో ఎలా పరిచయం చేయాలని ఎందుకు అనిపించింది మీకు? ఇక్కడ ఈ స్టైల్లో ఏ దుకాణం లేదు, అందుకే మేము టేస్ట్ కోసం, పబ్లిక్ కోసం మేము ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్నాము, అందుకే ఇక్కడ పెట్టాము. ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు ఫుడ్ ఇండస్ట్రీలో? మేము 8-9 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాం, అందుకే ఇక్కడ ప్లాన్ చేశాం. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, చాలా దూరం వచ్చి తింటారు, టైం కూడా తగ్గపడుతుంది, ఇంకా ధరలు కూడా తగ్గ ఉంది. మాది బయట 200 ఉంటే మేము 120 క్వాలిటీ హైజీన్ చెప్పడం మంచిది. మన దగ్గర మీరు పిజ్జా సేజ్వాన్ చీజ్ ఏ దోశ తీసుకున్నా ప్యూర్ బటర్ వేసి అలా ఘీ చేస్తున్నారు. ఫ్రై అయితే చాలా లో అనమాట, టేస్ట్ సూపర్ ఉంది. 80 రూపీస్100లో పిజ్జా దోశ ఇస్తున్నాం మార్కెట్ లో, ఎవరు ఇవ్వరు. ఘీ దోశ 40 రూపీస్. ఘీ దోశ బటర్, పన్నీరు, దాంట్లో బటర్, ఆనియన్, కారం టాపింగ్ చేసి వేడి వేడిగా ఇస్తాం. And we have a dosa hut special, tawa idli, tawa bhaji. And we have introduced the Begum Bazar special dosa. Yeah. In whole market, no one will give that spice we got. We have introduced a special karam for that. Okay. Super, manchi test andistunnaru. So recently gane start chesaru. Meer evaraina mana Nallakunta side vaste first time should pizza dosa test cheyandi. Ambiance manchiga istam, hygiene, inka economical. And it's pocket friendly for each and everyone who can't afford that pizza dosa for 150.
we are offering only 400 rupees. సరే ఇక్కడ చూసి చూసాను లోపల గాని మొత్తం సెట్టిగా ఉంది. సో బయట దోశలేసేది మన కళ ముందే లైవ్ లేదు. లైవ్ కిచెన్ ఉంది. ఇది కాన్సెప్ట్ మొదటిసారి ఈ ఏరియాలో మొదటిసారి. సో లైవ్ అన్నమాట మన కళ ముందే మన దోశ అలానే వేడివేడిగా పెన్ మీద తీసి చేస్తుంటారు. సో మస్ట్ అండ్ షుడ్ మీరు అయితే వచ్చి ట్రై చేయండి. సో మన అర్జున్ దోశ హట్ యొక్క గూగుల్ పిన్ లొకేషన్ అలాగే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ మన వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. టైమింగ్ టైమింగ్ చెప్పండి సార్. 7:30 నుంచి స్టార్ట్ అవుతుంది రాత్రి 12 గంటల మండే టు సాటర్డే సండే అప్ టు 4 o'clock. ఓకే సో సార్ అని చెప్పిన టైమింగ్స్ ఇవి మసలు ట్రై చేయండి. నేనైతే ఇప్పుడు ఏం చేస్తున్నాం తవా ఇడ్లీ తిన్నాం అలాగే తవా బోండ తిన్నాం పిజ్జా దోస్తు మళ్ళీ తింటాను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. మొత్తానికి అయితే 4 ఐటమ్స్ ఆర్డర్ చెప్పాను. సో ఇది వచ్చేసి తవా ఇడ్లీ, తవా వడ, తవా మైసూర్ బజ్జి, అలాగే మసాలా బటర్ దోశ అనమాట. దీంతోపాటు మన దగ్గర పిజ్జా దోశ ఉంది. సో అలాగే మన దగ్గర సేజ్వాన్ చీజ్ క్రీమ్ దోశ ఉంది, అలాగే పన్నీర్ దోశ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. సో ఫస్ట్ అయితే మన దగ్గర స్పెషల్, నేను కూడా బయట ఎక్కడ తవ్వా ఇడ్లీ టేస్ట్ చేయలేదు. సో టేస్ట్ చేస్తా. రెగ్యులర్ ఇడ్లీ మనం చట్నీలు తింటుంటాం, తవ్వా ఇడ్లీ అన్నప్పుడు మనకి స్పెషల్గా ఆనియన్స్ అలాగే క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ మిక్స్ చేసి వేసి అందులో బటర్ యాడ్ చేసి ఇడ్లీని అలా 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 పెనం మీద ఫ్రై చేస్తారు. ఇది తవా ఇడ్లీ అనమాట. సో బాగుంది, ట్రై చేయొచ్చు. సో ఈ ప్లేట్ వచ్చేసి 50 రూపీస్ అనమాట. సూపర్ స్పెషల్గా ఘీ యాడ్ చేశారు, ఆ ఫ్లేవర్ తగులుతుంది, బాగుంది. సో అలాగే ఇప్పుడు వచ్చేసి మనకి తవా వడ అనమాట. సో తవా వడ కానీ ట్రై చేద్దాం. సో తవా వడ మొత్తం ఏదైతే తవా ఇడ్లీ, తవా వడ అలాగే తవా మైసూర్ బజ్జీకి యాడ్ చేసిన మసాలా ఫ్లేవర్ అంతా ఒకటే అన్నమాట. ఐటెం డిఫరెంట్. సో అలాగే తవా మైసూర్ బజ్జీ అలా చూడమాకండి, డిస్టర్బ్ అవుతుంది. ఏదో మొత్తం 4 పెట్టుకుని తింటున్నా అనుకోవద్దు, జస్ట్ టేస్ట్ చేస్తున్నా అంతే, నేనేం తినలేదు ఫుల్గా. సో ఫైనల్గా మనకి ఇష్టమైన మసాలా వేయించాను. ఇంకో ఇలా చట్నీలో ముంచుకొని తింటుంటే ఉంటాం దోశ, అద్భుతం. ఇంకో సో మనకు వచ్చేసి మసాలా వచ్చేసి 30 రూపీస్ అనమాట, బటర్ మసాలా 40 రూపీస్. సో ఇంకేంది కావాల్సింది, ఇప్పటివరకు వీడియో చూస్తారా మీరందరూ, ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నేను పెట్టేటువంటి మంచి మంచి వీడియోస్ మీ అందరికీ నోటిఫికేషన్లో రావాలంటే బెల్ ఐకాన్ని ఖచ్చితంగా ట్యాప్ చేయండి. నల్లకుంట సైడ్ వచ్చినప్పుడు మస్ట్ అండ్ షుడ్ అర్జున్ దోశ హట్కి వచ్చి ట్రై చేయండి. సూపర్ మంచి టేస్ట్ అనమాట. బేగం బజార్ కానీ వెళ్ళాల్సిన అవసరం లేదు. సూపర్ మంచి న్యాచురల్గా ఏదైతే ఘీ యాడ్ చేసేసి అన్ని దోశలు బాగున్నాయి, మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి. సో ది బెస్ట్ దోశ హట్ బిలో ప్రైజెస్ అనమాట. ఏది చూసినా మనకి 30 రూపీస్ నుంచి వచ్చేసి మనకి 80 రూపీస్ వరకు ఉంది. మీరు డబల్ చీజ్ దోశ అలాగే డబల్ పన్నీర్ దోశ తినాలనుకుంటే అది 120 రూపీస్ అనమాట, 2 నెంబర్స్ తినవచ్చు. సో అది ఫైనల్ ప్రైజ్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకో విడత మళ్ళీ కలుస్తాను, అంతవరకు సార్ బాయ్ బాయ్. సో ఫ్రెండ్స్, నేనైతే మన నల్లకుంట్లో ఉన్న అర్జున్ దోశ హట్లో వచ్చేసి స్పెషల్గా ఉన్నటువంటి తవ్వా ఇడ్లీ, అలాగే తవ్వా బజ్జి, అలాగే తవ్వా వడ, దీంతోపాటు పిజ్జా దోశ, అలాగే మసాలా దోశ, చీజ్ దోశ, అలాగే మనకు వచ్చేసి ఇక్కడ స్పెషల్గా పన్నీర్ దోశ, సో బటర్ దోశ, ఇవన్నీ టేస్ట్ చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. సో ఇక్కడ ఉండేటువంటి మన మెయిన్ పిల్లర్స్, మన చెఫ్స్ అందరూ కలిసి చేయడం వల్ల, అలాగే మన ఎకనామికల్లీ మన మేనేజ్మెంట్ సపోర్ట్ చేయడం వల్ల మన నల్లకుంటలో మంచి టేస్టీగా ఉండే ప్యూర్ వెజిటేరియన్ దోశ అనమాట. సూపర్ టేస్టీ ఎమ్మీగా ఉండేటువంటి దోశ స్పెషల్ అనమాట. సో దీంతోపాటు మనకి బోర్డు పైన చూసాను సార్, స్వచ్ఛ భారత్ అని వేశారు అక్కడ. ఎందుకంటే స్వచ్ఛగా ఉంటే మనకి హైజీన్ ఉంటది. ఓకే సూపర్. లేకపోతే ఆ తినే స్థానంలో నీట్ గా లేకపోతే బాగోదు అక్కడ. సో మెయిన్ మోటో ఏంటంటే మనం తినే ప్లేస్ లో నీట్ గా ఉండాలి, హైజీన్ గా ఉండాలి. సో అందుకని మన బోర్డు చూసినట్లయితే మీరు పక్కన మనకి స్వచ్ఛ భారత్ లోగో కానీ స్పెషల్గా వేశారు సార్. సో సూపర్ సార్, మంచి ఐడియా. సో మీలాగే
మన చెఫ్స్ అందరికి కొంచెం సపోర్ట్ చేసి మీరు ఇటువంటి బ్రాంచ్ ని ఇంకోటి గానీ స్టార్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరు సపోర్ట్ కావాలి. సో మస్ట్ అండ్ షుడ్ ఈ వీడియో చూస్తే మీరందరూ ఒకసారి ఇక్కడికి వచ్చేసి దోశ టేస్ట్ చేసేయండి. సో సూపర్ ఉంది. టీమ్ అంతా చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. సో నాకైతే ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది. సో దోశ అయితే మంచి టేస్ట్ ఉంది. సో సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నల్లకుంటలో మీ స్పెషల్ దోశ టేస్ట్ చూపించినందుకు. సో ఫైనల్గా సార్ వాళ్ళందరికీ బాయ్ చెప్పేసి వెళ్ళిపోదాం. సో ఫైనల్గా బాయ్ సార్. Bye. Visit again. Please do come with family. Yeah, okay, sir. No. Yes, we are open from 7 to 11. Okay, super, okay. Sir. So, morning 7 to 11 open ఉంటుంది. So, next time గాన రమ్మన్నారు. Next time గాన వచ్చేసి మంచి దోశలు టేస్ట్ చేసేద్దాం. సో ఇంకెన్ని కలిసాం. నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.